దయచేసి ఒక్కసారి చేతులు పైకెత్తి చెప్పాలి తమ్ములు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఇవాళ మహిళల గురించి మాట్లాడే అవకాశం దొరికినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ రామారావు గారు పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు పార్టీ నడిపించేంత వరకు తెలుగుదేశం పార్టీలో మహిళలే ఎక్కువ మంది ఉండేటోళ్ళు. ఇవాళ కేసీఆర్ పార్టీలో ఒక మహిళా మినిస్టర్ కూడా లేదు అనేసి అంటే ఇది మహిళలు చాలా సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఇవాళ ఎన్నో అవకాశాలు డోక్రా మహిళలకు కానీ, గ్యాస్ కలెక్షన్స్ కానీ, అప్పుడు 2 బెడ్రూమ్ 1, అప్పుడు గవర్నమెంట్ ఇల్లులు ఇచ్చినా కూడా మహిళల పేర్ల మీద ఇచ్చేటోళ్ళు. కానీ ఇవాళ చూస్తుంటే వాళ్ళ పార్టీ వాళ్ళకే వాళ్ళు ఇచ్చుకొని మహిళలకు చాలా అన్యాయం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మన పార్టీలో ఉన్న పెద్ద నాయకులందరూ ఇక్కడ ఉన్నప్పుడు మహిళలకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని పదే పదే ఈ స్టేజి మీద మాట్లాడిన నాయకులు అక్కడికి పోయినాక ఎందుకు నిద్రపోతుండ్రో, ఎందుకు కేసీఆర్ని అడగలేకపోతున్నారో, విలేజ్లలోకి వచ్చినప్పుడు, మండలాలకు వచ్చినప్పుడు, టౌన్లకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలను నిలదీసే హక్కు మనకందరికీ ఉంది. కేసీఆర్ వస్తే అనేసి అనుకోలేదు. మనము మన తెలంగాణ సాధించినాము, మన కోసం మనము పనిచేయాలి అనేసి అనుకొని టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం అయింది. కానీ మహిళలకి ఎక్కడా స్థానం లేదు. ఇవాళ ఏదో ఊర్లలో చిన్న కమిటీలు వేస్తే దాంట్లో మహిళలకు పేర్లు ఇస్తున్నారు. కానీ మహిళల పేర్ల మీద తెలుగుదేశం పార్టీ ఎన్నో పథకాలు పెట్టి ముందుకు తీసుకుపోయింది. తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సగభాగం మనకు కూడా, మహిళలకు కూడా మనకు గుర్తుండాలి, గుర్తించాలి అనేసి మగవాళ్ళతో సమానంగా తెలుగుదేశం పార్టీ అన్న రామారావు గారు, బాబు గారు అదే విధంగా బాటలో నడిచారు. ఇవాళ రమణన్న కూడా ఒక ఎస్టీ అమ్మాయిగా నేను మాట్లాడే అవకాశం దొరికింది అనేసి అంటే ఇది తెలుగుదేశం పార్టీలోనే నడుస్తుంది, నాకు రాజకీయంగా గురువు ఎవరు లేరు, కానీ నేను పార్టీలో కష్టపడుతూ ఇవాళ ఈ మహానాడులో మాట్లాడే అవకాశం దొరికిన మీరందరూ కూడా పార్టీని నమ్ముకుంటే మహిళలు చాలా ముందుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్తే.